ఇప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా కావాల్సిన సబ్జెక్ట్. అది చాలామందికి వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, డైట్ ఎక్సర్సైజెస్, న్యూట్రిషన్, తర్వాత సర్జరీస్. దీంట్లో ఏమన్నా అడ్వాన్స్ మెథడ్స్ వచ్చాయి ఇప్పుడు అవైలబుల్లో, సేఫ్టీ ఉంటుందా వాటిల్లో? కొన్ని డ్రగ్స్, మనం ఒక 3 డ్రగ్స్ కామన్గా అందుబాటులో ఉన్నాయి వీటిలో. దాంట్లో ఇవి టాబ్లెట్ ఫామ్స్లో ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి. ఇందులో నెంబర్ 1 డ్రగ్ సెమాగ్లూటైడ్, ఇది టాబ్లెట్ ఫామ్లో అవైలబుల్ ఉంది, ఇండియాలో అవైలబుల్ ఉంటుంది. ఇది 7 mg, 14 mg, 3 mg, 3 డోసెస్లో అవైలబుల్ ఉంటుంది. ఇది వాడినప్పుడు యూజువల్గా వాళ్ళకి మనకు ఈ మెడిసిన్స్, ఇంకోటి డులాగ్లూటైడ్, ట్రులిసిటీ అంటారు. ఈ మెడిసిన్స్ బేసిక్గా డయాబెటీస్ తగ్గడానికి కోసం డిజైన్ చేసిన మెడిసిన్స్. ఇది యాక్చువల్గా వెయిట్ లాస్ అనేది ప్రైమరీ పర్పస్ కాదు వాటికి, బట్ ఐడెంటిఫై ఏం జరిగిందంటే ఈ డ్రగ్స్, ఈ మెడిసిన్స్ మన డయాబెటిక్ పేషెంట్ ఇస్తున్నప్పుడు డయాబెటీస్తో పాటు వాళ్ళు వెయిట్ లాస్ అబ్జర్వ్ చేశారు. సో దానికోసం ఇది ఇప్పుడు వెయిట్ లాస్ కూడా ఇది చాలా కామన్గా వాడుతున్నారు వరల్డ్ వైడ్. ఈ FDA అప్రూవ్డ్ ఇది, సో ఈవెన్ US FDA కూడా ఈ వెయిట్ లాస్కి అప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ మెడిసిన్స్ సేఫ్ అంటే 100% సేఫ్. దీనివల్ల ఇన్సులిన్ తగ్గుతుందా అంటే ఇన్సులిన్ తగ్గదు. ఇవి యూజువల్గా 3 to 6 months టైం, మీ డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేస్తే 3 to 6 months టైం మీరు సేఫ్గా వాడుకోవచ్చు. ఇవే టాబ్లెట్స్ కొంతమందికి వామిటింగ్స్ అట్లా ఉన్నప్పుడు అవి ఇంజెక్షన్ ఫామ్లో కూడా ఉన్నాయి. ఇంజెక్షన్ ఫార్మ్స్లో ఉన్నప్పుడు కూడా మనకు డైలీ ఇంజెక్షన్స్ ఉన్నాయి, వీక్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకు. సో ఎవ్రీడే తీసుకోలేని వాళ్ళు వీక్లీ ఒక షార్ట్లా ఉంటుంది, ఒక పెన్ లాంటిది ఉంటుంది, ఒక చిన్న ఇంజెక్షన్. అది ఇది కూడా లైఫ్ టైం కాదు. యూజువల్గా మనకు టార్గెట్ వెయిట్ లాస్ వచ్చిన తర్వాత ఇది ఆపేసేయచ్చు. 3 to 6 months టైంలో కనుక అండర్ సూపర్విజన్ కనుక ఇది తీసుకుంటే మీ సీరం ఇన్సులిన్ లెవెల్ తగ్గడంతో పాటు వెయిట్ కూడా ఖచ్చితంగా తగ్గుతారు. సో ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ మీరు సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకొని, మీ ఎండోక్రినాలజిస్ట్ కానీ, మీ డయాబెటాలజిస్ట్ కానీ, మీ సర్జన్ దగ్గర తీసుకుంటే సర్టెన్గా మీరు వెయిట్ లాస్తో వచ్చే చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం దీంతో ప్రివెంట్ చేయగలుగుతాం.